శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు భక్తి మార్గం డివోషనల్ ఛానల్. మన ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. సద్గురు జ్యోతిషాలయం ఈ నెల జూలై నెల రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశులకన్నిటికీ ఎలా ఉండబోతున్నాయి అనేదంతా కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతాం. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నాకు ఎలా ఉంది, ఈ నెల నాకు ఎలా ఉంటుంది, నేను వ్యాపారంలో బాగుంటానా, ఉద్యోగంలో బాగుంటానా, లేదా ఆర్థికంగా బాగుంటానా, లేదా నా ఆరోగ్యం బాగుంటుందా, నా దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, నాకు ఉద్యోగాలు వస్తాయా, ఇవన్నీ ఆలోచనలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. ఇవన్నిటి కూడా మేము క్షుణ్ణంగా ప్రతి ఒక్కరిని ఆ యొక్క గ్రహాల కదలికలు, ఈ నెల ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి యొక్క దీన్ని అంతా కూడా చేసుకొని వారి యొక్క ఆధారాలతో ఎంతోమందితో విశ్లేషించి ఎన్నో దీని మీద అధ్యయనం చేసి ఈ యొక్క సైన్స్ అనమాట, ఇది ఒక లెక్క, దీన్ని లెక్క వేసి కౌంట్ చేసి ఎలా చేయాలి, ఏ రాశికి ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి రెమెడీ చేస్తే బాగుంటుందని క్షుణ్ణంగా ద్వాదశ రాశులకి అన్నిటినీ కూడా మనము వ్యక్తుల యొక్క నక్షత్రాన్ని బట్టి, పుట్టుక ఆధారాన్ని బట్టి, జన్మించిన అన్ని రకాలుగా దాన్ని లెక్క వేసి ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట. దీని వెనక మా టీం మీకు చూపిస్తున్నారు, చూసిన టెక్నికల్ టీం కూడా చాలా కష్టపడతారు, ఎడిటింగ్ కానీ, షూటింగ్ కానీ, ప్రచారం కానీ, ఎస్యూ కానీ, ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీకోసమే మేము చేస్తున్నాము. మమ్మల్ని ఇప్పటివరకు ఆదరిస్తున్నారు, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తే ఇంకా బాగుంటుందని మా యొక్క కోరిక. పైపై చెప్పే విషయాలు కాదండి, లోతైన అధ్యయనంతో రాశి ఫలితాలన్నీ కూడా రూపొందడం, నక్షత్రగ్రహం, సూర్యగ్రహం అన్నిటినీ కూడా, రాశిలో చంద్రుని ప్రభావం ఎలా ఉంటుంది, శని ప్రభావం ఎలా ఉంటుందని చూసి 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 చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్శాస్త్రం మీ జీవితం కాదు, మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది. మనకు ఒకవేళ మనం ఒక దారిలో వెళ్తూ ఉండగా ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని మనం చెప్పామంటే తెలిసిందంటే జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్ వెళ్తాం, లేకపోతే ఎగిరి దూకి వెళ్తాం కదా. అలాగే పడుతున్న వర్షానికి ఒక గొడుగులాగే ముఖము ఇక్కడంతా తడవకుండా ప్రొటెక్ట్ చేయగలరు కానీ అస్ట్రాలజర్ వర్షం నుంచి కాపాడడం అనేది ఎవరి వల్ల కాదు, గొడుగు పట్టగలం, అదే జ్యోతిష్యం అండి. ఈ నెల ఈ సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి వెంకటేశ్వర అని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను, మీరు చూస్తున్నారని అంటున్నారు, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అని చూస్తే ఈ మాసంలో గ్రహస్థితి ఎలా అంటే, మేషరాశిలో జీవకారుడు, గురుడు కాలానికి కారకుడైన రాహు కలిసి ఉన్నారన్నమాట. మిథునంలో రవి బుధులు కలిసి ఉన్నారు. బుధుడు 8న కర్కాటకంలో మారుతున్నారు. కర్కాటక రాశిలో ఉన్న శుక్రుడు ఉండి 7వ తేదీ సింహంలోకి మారుతున్నారు. సింహరాశిలో కుజుడు ఉన్నారు. మిథునంలో ఉన్నారు 15వ తారీఖు వరకు కర్కాటకంలోకి మారుతున్నారు అన్నమాట. ఆయన తులారాశిలో కేతు ఉన్నారు. కుంభరాశిలో వక్రీకరించి శని సంచారం చేస్తున్నారు. చంద్రుడు ఈ నెల మొత్తం కూడా అన్ని రాశుల్లో తిరిగి ఉన్నారన్నమాట. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ద్వాదశ రాశులకి, 12 రాశులకి, మీ మీ రాశికి ఏ గ్రహాలకి ఎలా ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్టా నక్షత్రం 3, 4 పాదములు, శతభిషా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్రా నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ నెలలో వృత్తి, ఆర్థికంగా డబ్బు, కుటుంబం, ఆరోగ్యం అన్నీ కూడా మిశ్రమ ఫలితం, బాగుంటుంది బాగుండదు, బాగుంటుంది బాగుండదు, బాగుంటుంది బాగుండదు, ఏది ఎత్తుకున్నా అలా ఉంటుంది. స్థాన చలనం తథ్యం, మీరు చేస్తున్న వృత్తి నుంచి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, లేదా ఉన్న చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళడము తథ్యం. మీకు మీరే స్థానం మారితేనే మీ యొక్క విలువను మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. హోమ్ లోన్స్ వచ్చే, మీరు అప్లై చేసే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, అయితే చాలా కష్టం మీద వస్తుంది. ప్రేమ వ్యవహారాలు కాస్త బెడిసి కొట్టే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సంతాన విషయంలో చాలా జాగ్రత్త, మీ యొక్క సంతానం యొక్క కదలికను మీరే గమనిస్తూ ఉండాలి. కుంభరాశి మిత్రులారా, మీ పిల్లల యొక్క కదలికను మీరు గమనిస్తూ ఉండాలి. నూతన పెట్టుబడి అస్సలు వద్దండి, దేని మీద కూడా న్యూ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సాడేశాత్ అన్ని రకాలుగా ఉన్నాయి. కేతు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా మీ ఆరోగ్యం పట్ల కూడా అవమానం, మాట పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఆన్లైన్ వ్యాపారం కాస్త కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కుంభరాశి వారికి ఒడిదుడుకులు అవకాశాలు ఉన్నందున ఆరోగ్యం పట్ల, వృత్తి పట్ల దృష్టి పెట్టండి.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ ఆరోగ్యం పట్ల చెప్తున్నాను, ఏ పని చేసినా దాన్ని మీరే స్వయంగా చేయండి, ఇతరుల మీద నెట్టేసి దాన్ని నేను చెప్పాను కదా చేయలేదు కదా అని వారి మీద నెట్టేయకండి, మీకు మీరే బాధ్యత చూసుకోవాలి. బృహస్పతి మూడో ఇంట ఉండడం వల్ల నిర్వహించలేని ఖర్చులు, తట్టుకోలేని ఖర్చులు కూడా స్థాయికి మించి వస్తుందండి, నెట్టుకోవాలి తప్పదు. కొన్నిసార్లు ఈ నెలలో డబ్బులు నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కుంభరాశి మిత్రులారా, నేను ఏదో మిమ్మల్ని భయపెడుతున్నానో బాధ పెడుతున్నానో చెప్పకండి, రాశి ఫలితం అలా ఉంది. నేను మీకు దారి చెప్పాను, అందులో ఆ నష్టపోకుండా ఇబ్బంది పడకుండా ఉండే అవకాశాలన్నింటినీ దీన్ని విని మీరు పాటిస్తే కొంచెం జాగ్రత్త పడతారు. ఆధ్యాత్మిక సాధనల ద్వారా మీకు అవకాశాలున్నాయి, విదేశీయ పెట్టుబడులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కెరియర్లో కఠినమైనటువంటి సవాళ్ళు ఉంటుంది, మీకు ఉద్యోగంలో పై అధికారుల దగ్గర నుంచి, కింద వాళ్ళ దగ్గర నుంచి, సహ ఉద్యోగుల దగ్గర నుంచి చాలా మీరు ఒక స్ట్రెస్ ఉంటుంది. మీకు ఆకస్మిక ట్రాన్స్ఫర్ అసలు మీరు ఊహించి ఉండరు, అయ్యో నేను అక్కడికి వెళ్ళాలనుకోలేదే, నాకు చాలా దూరం అవుతుంది, తప్పదు, అవకాశాలు ఉన్నాయి. విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సమయాల్లో ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగం పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏంటి గురుగారు భయపెడుతున్నారంటే, భయం కాదు, జాగ్రత్త. కోర్టు వ్యవహారం మీకు కాస్త వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా పోస్ట్పోన్ అవుతుంది. భార్యాభర్త మధ్య అన్యోన్యత లోపం జరుగుతుంది. తోబుట్టువులతో అన్నదమ్ములతో గొడవలు, అది ఒక పీక్ స్టేజ్కి కూడా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఆస్తి గొడవలు, దీని ద్వారా విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కుంభరాశి వారికి ఇదొక విషయం ఏమంటే, ఆరోగ్య సంరక్షణ అనేది చాలా అవసరం. ఈ కుంభరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలంతా కూడాను. ఓవరాల్ ఈ నెల ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అని కుంభరాశి వారికి చెప్పడం జరుగుతుంది. అకారణమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ అసలు చేయకండి ఈ నెలంతా కూడాను. రాజకీయవేత్తలకి, రాజకీయ నాయకులకి చాలా గడ్డు కాలం ఇది. మీ మాటలు ఎవరితో కూడా చేయకండి. రైతులకి మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు. 22/7/2023 11:42 నుండి 25/7/2023 11:12 వరకు చంద్రాష్టమం ఉంది. కాస్త జాగ్రత్త, ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు ఏ పని చేసినా కాస్త జాగ్రత్తగా చేయండి. 11/12/ మీకు కలిసి వస్తుంది కూడా చెప్పడం జరుగుతుంది. శుభవార్త శ్రవణాన్ని వింటారు. గురువారం కలిసి వస్తుంది. నీలం రంగు, బ్రౌన్ రంగు ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. అదృష్ట సంఖ్య 1 అని చెప్పచ్చు. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది. శని భగవానునికి ప్రార్థన చేయండి. 7.5 జరుగుతుంది కాబట్టి శనివారం నాడు ఉదయం 9:30 సమయంలో, రావుకాల సమయంలో, నవగ్రహాల దగ్గర ఉన్నటువంటి శనీశ్వరుని దగ్గర మీ యొక్క వయసు ఎంత ఉందో, అన్ని నువ్వులతో చేసినటువంటి నల్ల క్లాత్లో చేసినటువంటి ఉండతో మీ వయసు ఎంత ఉందో, అన్ని వయసుతో కూడినటువంటి దీపాన్ని వెలిగించి 19 ప్రదక్షిణాలు చేయండి. శివునికి రుద్రాభిషేకం చేయండి. దైవ ప్రార్థన చేయండి. దైవానికి మించినటువంటిది లేదు. మనం చేస్తున్నాం దాంట్లో ఎలా చేయొచ్చండి, యూ ప్లస్ మీ, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, యూ విత్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్నట్టుగా భగవంతుడితో కనెక్ట్ అవ్వండి, సరెండర్ అవ్వండి. సర్వస్య శరణాగతి, ఆ భగవంతుడి దగ్గర ప్రార్థన చేసుకుంటే మన సమస్యలు అన్నిటికీ కూడా తొలగిపోతుంది. భగవంతుడి కృపతో ఇంకా మీరు సంతోషంగా ఉంటారు. రానున్న రోజులు అన్నీ మంచి రోజులే. చీకటి ఉందంటే వెలుతురు రెడీగా వస్తున్నట్టే కదా. ఏ విధమైనటువంటి చీకటి ఉన్నా కూడాను వెలుతురికి మనం దారి ఇస్తున్నట్టే. కుంభరాశి మిత్రులారా, మంచి రోజులు వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. జీవితంలో అన్ని విషయాలు ఉంటుంది. దైవ ప్రార్థనతో విజయం చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. ప్రేక్షక మిత్రులకి ఒక చిన్న విన్నపం కూడాను. దయచేసి అక్కడ కనిపిస్తున్నటువంటి మా యొక్క రాశి ఫలితాలు ఉన్నాయి చూసారా, టైమ్స్ కాల్ చేయడానికి దయచేసి ఉదయం 9 నుండి 1 గంట వరకు మాత్రమే కాల్ చేయండి. మీరు ఏం చేయాలి, మీకు ఏం ప్రశ్న కావాలో ఒక పేపర్లో రాసుకొని మాతో కాల్ చేయండి. కానీ అనవసరమైనటువంటి కాల్ చేయడము, ఇల్లీగల్ కాల్ చేయడము, లేదా స్పెక్యులేషన్ కాల్ చేయడము, షేర్ మార్కెట్ గురించి కాల్ చేయడము, తప్పిదాల గురించి చేసే విషయాలు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. చెప్పే మీకు ఇబ్బంది, వినే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాటిని మేము ఎంటర్టైన్ చేయము. ప్రేక్షక మిత్రులారా, మీ యొక్క జీవితానికి మార్చుకోవడానికి కావలసిన ప్రశ్నలు మాత్రమే పేపర్లో రాసుకొని మాతో కాల్ చేయండి. 9 నుంచి 1 గంట వరకు మా కనబడే నంబర్లకి. ఈ ద్వాదశ రాశి ఫలితాలన్నింటినీ కూడా చూస్తున్నటువంటి మా మిత్రులారా, మా ఛానల్ ద్వారా చూసి మీరు
దాన్ని షేర్ బటన్ ఉంటుంది చూసారా, దాన్ని షేర్ చేసి మీ మిత్రులకి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వేయండి. మీరు పొందిన ఆనందాన్ని 10 మంది పొందే అవకాశాలు ఉంటుంది. ఇంకనూ మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని తిరుపతిలో నిర్మించి ఉన్నారు. కపిలి తీర్థానికి పక్కన జీవకోన అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ అండ్ బస్టాండ్ తిరుపతి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జీవకోన అనే ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడ లేదు 18 అవతారాల దేవాలయం. ఆ దేవాలయాన్ని వచ్చి దర్శించుకోండి, ఆనందం పొందండి, అనుగ్రహం పొందండి. నమస్కారం. వందే మాతరం. బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.